శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వతీయే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ వృశ్చిక రాశి వాళ్లకు ఈ ఆగస్టు నెలంతా కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వాళ్లకు ఇంట్లో శుభకార్యాలు చేసుకోవటము అనుకున్న పనిని సాధించటము ఈ మాసము అలాగే మంచి ఉద్యోగాలు పొందటము కొంతమంది మీ మీద వ్యతిరేక భావన ఉన్నప్పటికీ ఈ మాసములో మీరు సాధించినటువంటి వాటిని చూసి మళ్ళీ మీ వైపుకు తిరిగి రావటం అనేటువంటిది జరుగుతుంది మీరు కొంతమంది వ్యక్తులను నమ్మి మోసపోతానేమో అనేటువంటి ఆలోచనలో ఈ మాసము ఉండటం అనేటువంటిది జరుగుతుంది అయితే కొంతవరకు మోసపోయే అవకాశము ఉన్నది కొంచెం తెలివిగా ప్రవర్తించి తప్పుకుంటారు అందువలన కొంతవరకే మోసపోయేటువంటిది ఉంటుంది కాక మీరు నమ్మి పర్వాలేదులే అనేటువంటి ఉద్దేశ్యముతో ఇంకొకరితో కలిసి వ్యాపారం చేయటం అనేటువంటిది కానీ దూర ప్రయాణం చేయటం అనేటువంటిది కానీ జరుగుతుంది కానీ ఏదో చిన్నపాటి ఇబ్బంది వల్ల దాన్ని మీరు మేల్కొనడం జరుగుతుంది జీవిత భాగస్వామితో సన్నిహితముగా ఉంటారు శుభకార్యాలలో పాల్గొనడము కానీ శుభకార్యాలు జరగడము కానీ ఉంటాయి మీ ఆశయానికి తగ్గట్టుగా కొన్ని పనులు ఈ మాసంలో మీరు ముందడుగు వేయడం అనేటువంటిది జరుగుతుంది విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్లకు అత్యంత యోగదాయకముగా ఉన్నది అక్కడికి వెళ్ళిన తరువాత మీరు అనుకోకుండా ఒక మంచి ఫలితాన్ని పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏది ఏమైనా మీరు ఎక్కువ శాతము దైవారాధనలో ఉండలేరు వెంటనే ఏదో నమస్కారం చేసుకొని మీకున్నటువంటి పనుల కొద్దీ త్వరగా వెళ్ళాలి అనేటువంటి భావనతో వెళ్ళడం జరుగుతుంది పాత మిత్రులు కానీ పాత పాత వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళతో మళ్ళీ పరిచయం అనేటువంటిది ఏర్పడుతుంది అప్పుడేదో మనము కాస్త మన క్లేశం వచ్చి విడిపోయినాము కదా ఇంకా వద్దులే అని అనుకో ఉంటారు కానీ ఏదో ఒక రకంగా ఈ మాసములో కొంచెం తటస్థపడడం అనేటువంటిది జరుగుతూ పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకొని మాట్లాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది మీ తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలు మీ మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటారు మీరు అన్ని బ్రాండెడ్ వ్యవహారాలనే చూస్తారు కాబట్టి మీరు ఉన్నతమైనటువంటి ఆశయాలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి అనుకూలముగా ఈ మాసము మీకు అత్యంత యోగదాయకముగా ఉంటుంది తప్పకుండా మీ కోరికలు నెరవేర్చుకుంటారు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మీరు కొంతవరకు సక్సెస్ అవుతారు మీరు అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోగలుగుతారు అలాగే లాయర్ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు కూడా కొంతవరకు మీరు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే విధముగా మంచి కీలకమైనటువంటి నిర్ణయాలు మీ వాదనా పటిమతో మీరు తీసుకుంటారు మీకు మంచి ఇది భవిష్యత్తు పెరుగుతుంది ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునే విధంగా మీ యొక్క వాదన పటిమ ఉంటుంది చిన్న వ్యాపారము నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు వ్యాపారస్తులకు దాదాపు డెబ్భై డెబ్భై ఐదు శాతం వరకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి ఎందుకంటే ఏదో ఒక్కరు మాత్రమే వీళ్ళు మాత్రమే ఉంటారు అని కాదు కదా సమాజంలో ఎన్నో రకాల వాళ్ళు ఉంటారు ఈ రాశి వాళ్ళు చిన్న వ్యాపారం దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా డెబ్భై ఐదు శాతం వరకు మీకు లాభాలే ఉంటాయి అనుకోని విధముగా కొంత మీ మీదకు ఒక నింద లాంటిది ఏదైనా వచ్చే అవకాశము ఉంది కానీ అది వెంటనే సమసిపోతుంది అది మళ్ళీ తప్పకుండా మీకే అలాగే ఉంటుంది మీరు ఇబ్బంది పడతారు అనేటువంటిది ఏమీ కాదు కానీ వచ్చి వెంటనే లేదులే అనేటువంటి భావనగా ఉంటుంది ఉద్యోగం చదువుకునేటువంటి వాళ్లకు ఉద్యోగస్తులకు అనుకూలముగా ఉన్నది ఏది ఏమైనా వృశ్చిక రాశి వాళ్లకు ఈ ఆగస్టు మాసమంతా కూడా అనుకూలముగానే ఉన్నది అని తెలియజేస్తూ జయోస్థం